పార్లమెంట్ లో చేస్తున్నారు ఈ మధ్య కాలంలోని అక్బర్ భూమి గురించి మనం విన్నాం పత్రికల రోజు వస్తుంది ఏదైతే జాతీయోద్యమంలో అక్బర్ భూమి అనేక మంది ముస్లింలకు సంబంధించినటువంటి కొంతమంది దాతలు సంపద కలిగిన వారు గాని కొంత వ్యక్తులుగా ఉండేటువంటి వాళ్ళు దర్గాలకు గాని స్కూల్స్ గాని అట్లాగని అనేక రకాలుగా వాళ్ళు భూములు ఇచ్చినటువంటి పరిస్థితుల్లో స్వాతంత్రం వచ్చినాక 54 దీనికి ఒక చట్టం చేసి వాళ్ళకి ఏదైతే వక్ఫ్ భూములకు సంబంధించినటువంటి వాళ్ళ కమిటీ ఉంది వాళ్ళ కమిటీ దాన్ని ఏర్పాటు చేసుకుంటా ఇప్పుడు దాకా ఉండింది అయితే ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ప్రజల మధ్య చీలిక తెచ్చేదానికి ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేదానికి గతంలో బీజేపీ ప్రభుత్వం బాబ్రీ మసీదునట్లయితే కూల్చి ప్రజల మధ్య విద్వేషాలు ప్రజల మధ్య చీలికలు తీసుకొచ్చిందో ఈ రోజు వక్ఫ్ భూముల గురించి రాబో కాలంలో ఒక కమిటీ చేశారు పార్లమెంట్ ఆమోదించి పోయిన నెల 28వ తేదీ హైదరాబాద్ కు వచ్చారు ఆ కమిటీలో ఉండే వాళ్ళంతా బీజేపీ వాళ్ళు అనేక మంది అనేక వివరాలు చెప్పబడుచుకుంటే చెప్పలేకుండా వెళ్ళిపోయేదానికి ప్రయత్నం చేస్తే అందరూ అడ్డగించి కొన్ని విషయాలు చెప్పారు అయినా కానీ ఈరోజు వాళ్ళు రేపు గత రేపు రాబో సమావేశాల్లో పెట్టి వక్ఫ్ భూముల్ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకునే దానికి ఒక ప్రయత్నం చేస్తుంది దానికి వ్యతిరేకంగా మార్క్సిస్ట్ పార్టీ లౌకిక పార్టీలతో ప్రజల యొక్క వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులు కాపాడేదానికి వాళ్ళందరికీ అండగా ఉండేదానికి మార్క్సిస్ట్ పార్టీ ఉంటుంది CMR Chandana Brothers lo Super Shravanam offers double benefit offer lo challenging taggimpu dharlato sarikotta variety lo kadambari pattu 3000 rupayalike 2 linen batik sari 1499 rupayalike 2 silk kota jari sari 1699 rupayalike 2 long frocks 1998 rupayalike 2 plazo sets 666 rupayalike 2 kurtis 798 rupayalike 2 girls tops 499 రూపాయలకి 2 బాయ్స్ షర్ట్స్ 550 రూపాయలు బాయ్స్ ప్యాంట్స్ 750 రూపాయలు 50% ఆఫ్ ఫ్రాక్స్ 1299 రూపాయలు 50% ఆఫ్ గాగ్రాస్ 1399 రూపాయలు 50% ఆఫ్ టీ-షర్ట్స్ 2 250 రూపాయలకి మ్యాక్స్ జీన్స్ 3 999 రూపాయలకి ట్విల్ షర్ట్స్ 2 899 రూపాయలకి సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ నెల్లూరు